ఒకటి అన్నమాట. అక్కడ లాస్ట్ ఒకటి ఎంట్రీ ఉంటుంది, అక్కడ తర్వాత వెళ్దాం. అండి పోదాం. వెనక గడపడే బ్లాక్ ఏ బ్లాక్ అయితే మా కాలేజ్ మొత్తం బ్లాక్స్ బ్లాక్స్ ఉంటుంది. ఏ బ్లాక్ అనేది సిఎస్సి, ఐటీ ఇంకా వేరే వేరే బ్యాచెస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సెకండ్ ఇయర్ నుంచే ఏ బ్లాక్లో ఉంటారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రం డి బ్లాక్ ఉంటుంది, అది ఫ్రెషర్స్ బ్లాక్ డి బ్లాక్. వెళ్దాం తర్వాత డి బ్లాక్ చూద్దాం. ఏ బ్లాక్ లోపలికి అయితే ఇప్పుడు నేను చూపించా. నేను ఇప్పుడు అన్నీ ఉంచితే మీరు వచ్చి ఏం చూడలేరు కొత్తగా వచ్చేవాళ్ళు. సో నేను లోపల ఏం చూపించా, ఓన్లీ బయట బ్లాక్ బ్లాక్ ఉంచుతా అంతే. చలో వేరే బ్లాక్ అయితే వెళ్దాం, నెక్స్ట్ డి బ్లాక్ వెళ్దాం. నెక్స్ట్ ఏ బ్లాక్ పక్కనే ఉంటుంది, బి బ్లాక్. ఇది అయితే బి బ్లాక్లో బి ఫార్మసీ వాళ్ళు ఉంటారు. బి ఫార్మసీ అంటే మీకు తెలిసే ఉంటుంది కెమికల్స్ ఇక మొత్తం. నాకు అంత ఆడని తెలియదు. నాకు చాలామంది ఫ్రెషర్స్ కామెంట్ పెట్టేది ఏంటంటే, బ్రో మీ కాలేజ్ ఎలా ఉంటుంది అది ఇది అని అలానే పెడుతుర్రు. నేను మా కాలేజ్ గురించి నేనేం చెప్పా, చూస్తున్నారు కదా మీ కాలేజ్ ఎలా ఉంటుందో అనేది. ఇక నేనేం చెప్పాలంటే స్టడీ అయితే బాగుంటుంది, ఎంజాయ్మెంట్కి వచ్చేసి ఇక అది నీ బట్టి ఉంటుంది. ఇక నువ్వు కాలేజ్కి వస్తావా, క్లాస్కి పోతావా, లేకపోతే బయట ఎంజాయ్ చేస్తావా, అది నీ బట్టి ఉంటుంది. ఇంకా బీ బ్లాక్ గురించి చెప్పాల్సింది అంతా ఏం లేదు, అంతగానో నాకు అంత ఐడియా లేదు. మాది వచ్చేసి నాది ఈ బ్లాక్. సో ఈ బ్లాక్ గురించి చెప్పాలంటే చెప్తా, దాన్ని ఒక సపరేట్ వీడియో చేయమంటే కూడా చేస్తా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సి బ్లాక్ ఉంటుంది, చూద్దాం పదా అండి. సి బ్లాక్ ఇది వచ్చేసి సి బ్లాక్, చూస్తున్నారు కదా సి బ్లాక్. ఈ బ్లాక్స్ అనేటివి ఫస్ట్ లేకుండే, ఓన్లీ ఏ బ్లాక్ ఒక్కటే ఉండే ఫస్ట్ కాలేజ్. ఫస్ట్ అనురాగ్ యూనివర్సిటీ నేమ్ వచ్చేసి సివిఎస్ఆర్ కాలేజ్ అని ఉండే. దాని తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అనురాగ్ యూనివర్సిటీ, అనురాగ్ బాస్కెట్బాల్ ఇంకా ఇక్కడ వాలీబాల్ కూడా ఆడచ్చు, బాస్కెట్బాల్ కూడా ఉంది, కలర్ పిల్లర్స్. ఎగ్జామ్స్ అప్పుడైతే మేము మంచిగా కూర్చుండి ఫ్రెండ్స్ తోటి ఎగ్జామ్ కన్నా ముందు డిస్కస్ చేసే ప్లేస్ ఏంటిది అంటే ఆ కలర్ పిల్లర్స్. మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది ఎగ్జామ్ ముందు, అందరు అక్కడనే చదువుకుంటారు, ఇదంతా ఫ్రీ ప్లేసే, అందరు కూర్చోవచ్చు. ఈరోజు కాలేజ్ లేదు కాబట్టి అచ్చి చూడవచ్చు. ఇది ఏపీజే అబ్దుల్ కలాం హాల్. ఇక్కడ అన్నీ ఎక్కువగా మనం కాలేజ్ నుంచి వెళ్ళి ఏమైనా ఫెస్ట్లు ఉన్నా ఇంకా దాని గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఇది వచ్చే సెకండ్ గేటు, ఇక్కడ కాలేజ్ బస్సెస్ వెళ్తాయి ఇటు సైడ్ నుంచి వెళ్ళి. ఓకే, ఇది ఒక గ్రౌండ్ అంతే, గ్రౌండ్ ఇక్కడ క్రికెట్ ఇక మన కాలేజ్ ఆడేది ఇదే గ్రౌండ్ అనుకోరు. ఇప్పుడు బంధం అయితే ఇప్పుడు ఇది, నెక్స్ట్ అక్కడ ఇంకో పెద్ద గ్రౌండ్ ఉంది అక్కడ కలవలేదు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాను. నెక్స్ట్ డి బ్లాక్ వెళ్దాం, ఫ్రెషర్స్ బ్లాక్. ఇక్కడ మీకు ఒకటి ఉంచలేను, ఇక్కడ వ్యూ బాగుంటుంది. సి బ్లాక్ వెనక ఒక పెయింటింగ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, అది చూడండి, చూపెడతా చూస్తున్నారుగా. ఈ సి బ్లాక్ వెనక ఇది వచ్చేసి బి బ్లాక్, ఇది వచ్చేసి డి బ్లాక్. డి బ్లాక్ లోపల క్లాసెస్ మాత్రం ఇక మీరు యూనివర్సిటీ ఇవి అన్నీ చెప్పేస్తే ఇక మీరు వచ్చి ఇక్కడ వచ్చి ఏం చేయలేరు. ఒక్కొక్క బ్లాక్కి కనెక్షన్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ డి బ్లాక్ నుంచి బి బ్లాక్కి కనెక్షన్ ఉన్నది, దాని తర్వాత బి బ్లాక్ నుంచి ఏ బ్లాక్కి కనెక్షన్ ఉంటుంది, అంతే. ఈ మూడే కనెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక స్పోర్ట్స్ క్లబ్కి వెళ్దాం, స్పోర్ట్స్ క్లబ్ చూద్దాం. అంతగానో ఏముండే గేమ్స్ ఉంటాయి కానంటే అదొక్కటి ఉంచుతా, తర్వాత ఒకసారి వీడియో వేస్తాం. మాకు స్పోర్ట్స్ క్లాస్ ఉన్నది, సో మేము గేమ్స్ ఆడతాం స్పోర్ట్స్ క్లబ్కి పోయి. సో అప్పుడు ఉంచుతా. డి బ్లాక్ నుంచి వెళ్ళి సెకండ్ ఎంట్రీ అన్నమాట, అంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఎంట్రీ కూడా కావచ్చు డి బ్లాక్లకి. ఇక్కడ చూడవచ్చు మీరు, ఓకేనా, చూసారు కదా. ఇది ఏ బ్లాక్, ఇది వచ్చేసి బి బ్లాక్. బి బ్లాక్ పక్కన సర్ది కూడా ఉంది, అలాగే వెళ్ళి డైరెక్ట్ డి బ్లాక్ ఫ్రంట్స్కి వెళ్తాం. ఇది డి బ్లాక్. ఇక ఇక్కడ వచ్చేసి బైక్స్, కారు, ఇక బస్సెస్ పార్కింగ్ కూడా ఇది చూడవచ్చు మీరు. ఇంకో పార్కింగ్ కూడా ఉన్నాయి, ఇంకా 2 పార్కింగ్స్ ఉన్నాయి. డి బ్లాక్ వెనకాల ఒకటి ఉంటుంది,
ఏ బ్లాక్కి ఒక సైడ్కి ఒక పార్కింగ్ ఉంటుంది, అది ఓన్లీ ఫ్యాకల్టీ వాళ్ళే పార్కింగ్. ఏ బ్లాక్ పక్కనది. నెక్స్ట్ వచ్చేసి చూడొచ్చు మీరు, ఇక్కడ ఇంకొకటి బ్లాక్ కనబడుతుంది కానీ కొత్తగా కడతారు, హెచ్ బ్లాక్. అది మొత్తం జీ అయిపోయింది, దాని తర్వాత హెచ్కి వచ్చేసారు. ఇంకెన్ని బ్లాకులు అయితే తెలియదు. అది వచ్చేసి మెడికల్ ఇన్స్టిట్యూషన్, అది మన కాలేజ్, మన యూనివర్సిటీదే బ్లాక్ అవుతుంది. ఆల్రెడీ లోపలకు కొన్ని క్లాసెస్ అయిపోయినాయి. ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళకు ల్యాబ్స్ అయినాయి, మరి ఏంటో నాకు తెలియదు కానీ ఫస్ట్ ఇయర్లో పోతారు వస్తారు పోతారు వస్తారు. మేము ఇటే చూస్తాం కాబట్టి ఓకే. ఇక్కడ మేము వచ్చేసి స్పోర్ట్స్ క్లబ్కి వెళ్తున్నాం, చూడవచ్చు. ఇది వచ్చేసి బీ ఫార్మసీ వాళ్ళకు. ఇక మరి ఏం చేస్తారో నాకు తెలియదు, చెట్లు అయితే ఉన్నాయి మరి. నేను బీ ఫార్మసీ కాదు కాబట్టి నాకు తెలియదు. సరే కనుక్కుందాం, కనుక్కొని చూద్దాం ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ క్లబ్, ఇక్కడ మీరు చూడవచ్చు ముంగట స్పోర్ట్స్ క్లబ్. ఇక్కడ అంత స్పేస్ లేదు మంచిగా తీసేటందుకు. చలో లోపల కూడా చూపిస్తా కానీ నెక్స్ట్ రోజు చూపిస్తా, అది కాలేజ్ ఉన్నప్పుడు చూపిస్తా. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లాక్ వేసి ఉంది, మీరు కూడా చూడవచ్చు ఓకే. లోపల ఎలా ఉంటుందంటే బ్యాట్స్మెంటన్ కూడా ఆడచ్చు, ప్లస్ క్యారమ్, ఇంకా ఏంటిరా అది టేబుల్ టెన్నిస్గా, టేబుల్ టెన్నిస్గా ఓకే, టేబుల్ టెన్నిస్ కూడా ఆడచ్చు. చలో పోదాం పార్ని. వెదర్ బాగున్నది, ప్లస్ ఆడుకోవడానికి లాగేసి ఉన్నది. సో అది వచ్చేసి గ్రౌండు. ఇప్పుడైతే గ్రౌండ్ ఏమి ఓపెన్ లేదు, మ్యాక్సిమం ఇక్కడ కూడా అవి కూడా ల్యాబ్స్, అవి ఇవ్వలే ల్యాబ్స్. నాకు అంతగా ఐడియా లేదు. సో ఓకే, ఇక్కడ మీరు చూడవచ్చు ఇది వచ్చేసి ఈ బ్లాక్, పైన ఇంకోటి ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అట్లా లాస్ట్కి ఉన్నది చూసిరా, అది జీ బ్లాకు. ఇంకా మరి అటు మధ్యలో ఇంకో బ్లాక్ ఉన్నది, ఏ బ్లాకు ఫస్ట్ ఏ బ్లాక్ చూసిన తర్వాత జీ బ్లాక్ చూద్దాం. ఇక ఈ బ్లాక్ గురించి నేను అందాకనే చెప్పాను కదండి, ఇది జీ బ్లాక్, సెంట్రల్ లైబ్రరీ అని ఉంది కదా, అకాడమిక్ బ్లాక్ జీ బ్లాకు. ఇందులో వచ్చేసి కింద లైబ్రరీ ఉంటుంది, మీద ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ డివిజన్, అంటే ఇక ట్రైనింగ్ అది ప్లేస్మెంట్స్ అక్కడనే జరుగుతాయి అన్నట్టు, ఇంటర్వ్యూస్ అయినా ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సెమినార్ హాల్స్ కూడా ఉంటాయి. ఇది మా బ్లాకు, చూడవచ్చు మీరు. ఇది ఈ బ్లాకు, ఇది ఎఫ్ బ్లాకు. ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ అంటే ఇక్కడ ఫీజు, ఇక మనం ఎగ్జామ్స్కి సంబంధించిన ఫీజు మొత్తం ఇక్కడనే ఉంటుంది, ఫీజు కట్టాలి. ప్లస్ మన సర్టిఫికేట్స్ అన్నీ ఈయనే ఇస్తారు, పెద్దలు అయినే ఉంటుంది కట్టేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి క్యాంటీన్, అది ఈ బ్లాక్లో ఒక క్యాంటీన్ ఉంది, డి బ్లాక్లో ఒక క్యాంటీన్ ఉంది, కానీ ఈ బ్లాక్ క్యాంటీన్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా దొరుకుతాయి అంటే వాటర్ బాటిల్ నుంచి వెళ్ళి బిర్యానీ దాకా దొరుకుతుంది, అంటే పిజ్జా దొరకది, పిజ్జా బర్గర్ అలాంటివి ఉండయి. ఇక్కడ మీరు టిఫిన్ కూడా వేయచ్చు, లంచ్ కూడా ఫాస్ట్ ఫుడ్ లెక్క అన్నీ దొరుకుతాయి. చూడండి ఇక్కడ కూర్చోవచ్చు. ఇది ఇక క్యాంటీన్ అన్నమాట. ఇక ఈ బ్లాగ్ గురించి ఏం చెప్పాయి కానీ నేను తీయ, అసలు ఈ బ్లాగే తీయా, ఎందుకంటే అది అవును మీకు చెప్ప. వచ్చేసి సెకండ్ గేటు, ఇక్కడ ఏటీఎం ఫెసిలిటీ కూడా ఉంది, చూడవచ్చు మీరు. ఎస్బీఐ బ్యాంకు, అన్ని బ్యాంకులు పనిచేస్తాయి, కొంతమందికి తెలియదు. ఆల్రెడీ కొంతమందికి బ్యాంకు కూడా ఉండేది, నాకు కూడా ఫస్ట్ ఉండకపోవు, తర్వాత ఏటీఎం తీసుకున్నా ఓకే. ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మధుకర్ అండ్ సాయి చరణ్, వాళ్ళిద్దరు ఏదో సూపర్కి వచ్చారు ఓకే. వీడియో కూడా తీసిండు, కొన్ని వీడియోస్ ఉన్నాయిగా మధ్య మధ్యలో, అవన్నీ సాయి చరణ్ తీసిండు. థ్యాంక్ యూ సాయి చరణ్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఓకే. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.